हेलो अंडी वेलकम टू प्रॉफिट मास्टर आर्टिंग इका रोजु मार्केट्स का गमनिस्ते अटु ग्लोबल क्यूस परंगा एशियन मार्केट्स अन्नी कूडा फ्लाट गा कोंत पॉजिटिव गा प्रस्तानिकी ट्रेड अवुतुन्नायि इक मन मार्केट्स कूडा ई रोजु ओक फ्लाट गा ओपन अय्ये अवकाशालु उन्नायि निन्न मन मार्केट्स लो हायर लेवल्स लो सस्टेन कालेक ओवराल गा माइनस लो क्लोज कावडं चूसामु 15,687 दग्गर निफ्टी निन्न क्लोज अय्यिंदि ఈరోజు నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు నేను కూడా ఈరోజు ఒక 60 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వీడియో చేసిన టైంకి 50 to 60 పాయింట్స్ అంటే దగ్గరగా 15,750 నుంచి 760 ఆ లెవెల్స్లో నిఫ్టీ ఓపెన్ అవ్వచ్చు. అయితే 780 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. 15,780 ఆ లెవెల్స్లో హయ్యర్ సైడ్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,650 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. తర్వాత 15,600 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. ఓవరాల్గా రేంజ్ కానీ గమనిస్తే 15,000 ఇనిషియల్గా అయితే 15,650 నుంచి హయ్యర్ సైడ్ 15,780 అనమాట. ఇది నిఫ్టీ రేంజ్. ఒకవేళ 15,650 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు మనం 15,600 వరకు నిఫ్టీ రావచ్చు. అది కానీ బ్రేక్ అయితే మాత్రం ఒక్కసారి సెల్లింగ్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ క్యాష్లో 34,457 అనమాట. నేను కూడా హయ్యర్ సైడ్ 34,800 అనేది బ్యాంక్ నిఫ్టీకి 800 నుంచి 850 ఆ లెవెల్స్లో ఇంట్రాడే పరంగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 34,800 నుంచి 850 ఆ లెవెల్స్లో ఇంట్రాడే పరంగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత 35,000 ఆ లెవెల్స్లో ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 34,200 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే పరంగా సపోర్ట్ ఉండవచ్చు. బైన్లాజ్ రేంజ్ కానీ గమనిస్తే 34,200 డౌన్ సైడ్, ఇక హయ్యర్ సైడ్ చూసుకుంటే 34,800 నుంచి 850 అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ రేంజ్. ఇంకా బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలంటే గ్లెన్మార్క్ ఫార్మ్ అని లోస్లో డిప్స్లో కొనడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ క్లోజింగ్ కానీ గమనిస్తే 638 అనమాట. దీన్ని రీసెంట్ డేస్లో ఇది మనకి 632 630 ఆ లెవెల్స్ దాటి బిలో రావట్లేదు. కాబట్టి కొంచెం మైనస్లో కానీ దొరికిన ఆర్ టెన్ తర్వాత ఇది 635 పైన సస్టెండ్ అవుతున్నా కూడా దీన్ని బై చేయొచ్చు. ఓవరాల్గా దీన్ని 632 పైన ఉంటే దీన్ని బై చేయండి. 632 పైన ఉంటే బై చేయండి. అది ఓపెనింగ్ బై చేసుకోవచ్చు. తర్వాత మీకు 10 తర్వాత కూడా మీరు బైయింగ్ ప్రయత్నం చేయొచ్చు. అలవాటుకు 10 తర్వాతే మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి స్లోగా కిందకి వచ్చే అవకాశాలు కూడా కొట్టిపారేలేము. కాబట్టి 10 తర్వాత 10.5 తర్వాత ఎక్కడ ఏ లెవెల్లో ఉంటుందో, సపోజ్ 10 తర్వాత 640 పైన ఉన్నా బై చేయండి. అంటే ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంటే మీరు పరిస్థితి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి. ఓవరాల్గా గ్లెన్మార్క్ ఫార్మ్ అనే బై చేయమని చెప్తాను. దీంతోపాటు హెచ్డిఎఫ్సి ఏఎంసీ దీని కూడా ఇంట్రాడే కోసం బయింగ్ ప్రయత్నం చేయండి. లాస్ట్ క్లోజింగ్ కానీ గమనిస్తే 2946 అనమాట. దీన్ని ఎవ్రీ డిప్లో కూడా బై చేయండి. 2940 పైన ఉన్నంత కాలం దీన్ని బయింగ్ చేయండి. 2940 పైన ఉన్నంతకాలం బయింగ్ ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి. బై గ్లెన్మార్క్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ రెండు కూడా బై అండ్ డిప్స్ అంటారు. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? మహీంద్రా అండ్ మహీంద్రాని సేల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 782 అనమాట. దీన్ని 788 ఆర్ 790 బిలో ఉంటే, ఓవరాల్గా 790 బిలో ఉంటే సెల్ చేయండి. అంటే 788 దగ్గరకు వచ్చి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అవుతున్నా, 790 బిలో కంటిన్యూగా ట్రేడ్ అవుతున్నా దీన్ని ప్రయత్నం చేయొచ్చు. సెల్లింగ్కి ఓపెనింగే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత 10 తర్వాత కూడా మీరు ప్రయత్నం చేయండి. ఆ లెవెల్స్ బిలో ఉంటేనే, ఓవరాల్గా 790 బిలో ఉంటేనే ఎంఎండ్ఎంఎన్ సెల్ చేయండి. తర్వాత ఓల్టాస్ ఒకటి కూడా సెల్లింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండొచ్చు. ఈరోజు లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే ఓల్టాస్ 1030 అనమాట. దీన్ని 1046 బిలో ఉంటే, నిన్న హై 1046, అక్కడ నుంచి ఓవరాల్గా పాజిటివ్లో క్లోజ్ అయినా కూడా హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది దీంట్లో చూసాము. కాబట్టి దీన్ని 1046 బిలో ఉంటే దీన్ని సెల్ చేయండి. ఓపెనింగ్ అయినా సెల్ చేయొచ్చు, 10 తర్వాత అయినా సెల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 1060 పైన కొంచెం స్టాప్ లాస్ దూరం పెట్టుకోండి. ఓల్టాస్కి 1060 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇంకొకటి, ఆ రిస్క్ తీసుకునే వాళ్ళు హిండాల్కోని సెల్ చేయొచ్చు అండి.
అయితే ఇది మీరు ఒకటి గమనించండి, కమాటీస్ చూడండి ఒకసారి, బేస్ మెటల్స్ ఏ విధంగా ఉన్నాయి. మరి మీకు అల్యూమినియం ప్రైసెస్, బేస్ మెటల్స్ అంటే అల్యూమినియం, కాపర్, జింక్ ఇవన్నీ కూడా. ఇవి ఎక్కడ చూడాలంటే ఎంసీఎక్స్ వెబ్సైట్కి వెళ్తే మీకు అందులో ఎంసీఎక్స్ హీట్ మ్యాప్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ప్రైసెస్ అనేవి కూడా మనకి లైవ్ వస్తాయి. సో లాస్ట్ కొన్ని రోజులుగా ఏమైందంటే బేస్ మెటల్స్ బాగా కరెక్ట్ అయినాయి ఇంటర్నేషనల్ పరంగా. అట్ ద సేమ్ టైం మళ్ళీ రికవరీ కూడా 180-183 నుంచి అల్యూమినియం ప్రైసెస్ ఇప్పుడు 193 వచ్చాయి. అయితే దానికి ముందు 200 పైకి వెళ్ళింది అనమాట అల్యూమినియం ప్రైసెస్. బట్ ఇప్పుడు అల్యూమినియం ప్రైసెస్ కన్సాలిడేషన్లో ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఈ స్టాక్ ఈ సిరీస్ అంతా కూడా వీక్గానే ఉంది. దీన్ని లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 368 అనమాట, దీన్ని 372 బిలో ఉంటే సెల్ చేయండి, సెలెక్ట్ 372 అక్కడికి వస్తేనే సెల్ చేయండి. ఇది కొంచెం పెరిగినా కూడా, ఎందుకంటే మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ స్టాక్ మామూలుగా అందరూ ఇదని కాదు, ఏ స్టాక్ అయినా కూడా న్యూస్ బేస్డ్ తర్వాత ఇటువంటి ట్రేడింగ్లో ఇటువంటి కూడా చూడాలి, టెక్నిక్స్ చూడాలి. అంటే టెక్నిక్స్ ఇన్ ద సెన్స్ మనం ఓన్గా టెక్నిక్స్ తెలుసుకోవాలి. ప్లస్ సపోజ్ అల్యూమినియం ప్రైసెస్ పెరుగుతున్నాయనుకోండి, ఇది టెక్నికల్గా వీక్ ఉన్నా కూడా ఈ స్టాక్ పెరుగుతుంది, ఉన్నట్టు పెరుగుతుంది. కాబట్టి గ్లోబల్గా ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, అటు డోజెస్ ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి, క్రిప్టో కరెన్సీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ క్రిప్టో కరెన్సీ పడడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ట్రేడ్ ఎప్పటికప్పుడు మనం ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి. అంతేగాని ఓన్లీ 100% రెడ్ క్యాండిల్ పడిందని, బ్లూ క్యాండిల్ పడిందని బయింగ్ ఆర్ సెల్లింగ్ ఫైవ్ మినిట్స్ యావరేజ్ ఇవి కాదండి. దీంతోపాటు టెక్నిక్స్ ఉంటాయి, కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితేనే ఇంటర్డే పరంగా మనం సక్సెస్ అవుతాం. దీంతోపాటు ఎమోషన్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవాలి, చాలా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎమోషన్స్. అంటే ఎమోషన్గా అంటే ఆవేశంతో మనం ట్రేడ్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనప్పుడు కూడా నేను చెప్పినవన్నీ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్, అన్నిటికీ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏంటి అనేది మీరు చూసుకోండి. ఒక 5 స్టాక్స్ ఇస్తే 5 స్టాక్స్లో మీకు అనుకూలంగా ఏది ఉన్నాయి, పరిస్థితుల తగ్గట్టు అటెండ్ ఏ విధంగా ఉంది, మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ ప్రకారం మీరు పొజిషన్స్ని ఇంటర్డే పరంగా ఆ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆర్ తీసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను.